రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 8 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 1333 మందికి కరోనా టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరో 30 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అటు 59 మంది ఐసోలేషన్ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరికొందరు ఇంటి వద్దే కోలుకుంటున్నారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో రికవరీ రేట్ 99.51% ఉన్నదని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఉస్మానియా దవాఖానలో చనిపోయిన 2 రోగులకు వారి మరణానంతరం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పలు అనారోగ్య కారణాలతో దవాఖానలో చేరిన హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు 2 రోజుల వ్యవధిలో మరణించారు. మంగళవారం వచ్చిన నివేదికల్లో ఆ ఇద్దరికీ కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ఉస్మానియా వైద్యులు తొలుత ఒక మరణాన్ని మాత్రమే నిర్ధారించారు. మీడియా పదే పదే సంప్రదించగా మంగళవారం రాత్రి 2 మరణాన్ని కూడా ధృవీకరించారు. అయితే వీరు ఇతర అనారోగ్య సమస్యలతో మరణించినట్టుగా ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర ప్రకటించారు. హైదరాబాద్ పాతబస్తీలోని దూద్బౌలి ప్రాంతానికి చెందిన ఎండి సుబాన్ ఈ నెల 14 ఎడమ జఠరిక తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉస్మానియాలో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 21 సుబాన్ కి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చికిత్స పొందుతూ ఈ నెల 24 మృతి చెందాడు. కిషన్బాగ్కు చెందిన మహమ్మద్ యూసుఫ్ కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఈ నెల 20 ఉస్మానియాలో చేరారు. ఆయనకు 22 కరోనా పరీక్షలు నిర్వహించారు. చికిత్స పొందుతూ యూసుఫ్ అదే రోజు మరణించారు. వీరిద్దరికి సంబంధించిన కరోనా పరీక్షల నివేదికలు మంగళవారం వచ్చాయి. ఇద్దరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరితో పాటు ఇటీవల ఉస్మానియాలో చేరిన వికారాబాద్ జిల్లా ధరూర్కు చెందిన ఎన్ పార్వతమ్మ, రాజేంద్రనగర్కు చెందిన ఏళ్లపల్లి లక్ష్మణ్, మల్లేపల్లికి చెందిన ఎండి హఫ్సాబేగంకు కరోనా పాజిటివ్గా తేలింది. వీరు ప్రస్తుతం దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు. అయితే JN1 వేరియంట్ వైరస్ తేలికపాటిదేనని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు వివరించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా అధికార యంత్రాంగంలో అప్రమత్తత కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నీలోఫర్లో 2 చిన్నారులకు కరోనా పాజిటివ్గా తేలడంతో వెంటనే వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించి వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు చేపట్టారు. కానీ ఉస్మానియాలో మరణించిన వారి విషయంలో అలాంటి చర్యలు కనిపించడం లేదు. వారి కుటుంబ సభ్యులకు, ప్రధాన కాంటాక్ట్ వ్యక్తులకు పరీక్షలు నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఉస్మానియా దవాఖానలో కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్నదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన రోగులకు కొన్ని రోజుల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. వారికి దవాఖానలోనే వ్యాధి సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా దవాఖానలో 2 వైద్యులతో పాటు మరికొందరు పారిశుద్ధ్య సిబ్బంది కరోనా బారిన పడ్డారని తెలుస్తున్నది. దీనిని అధికారికంగా ఎవరూ ధృవీకరించడం లేదు. ఈ నేపథ్యంలో వివరాలు బయటకు పొక్కకుండా తీసుకునే జాగ్రత్తల కంటే వైరస్ వ్యాప్తిని నియంత్రించడంపై దృష్టి సారిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 4 కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 59 యాక్టివ్ కేసులున్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులన్నీ హైదరాబాద్లోనే నమోదయ్యాయని పేర్కొన్నది. కాగా మహబూబ్ నగర్ జిల్లా జనరల్ దవాఖానాలో మంగళవారం 14 మంది పరీక్షలు చేయించుకోగా ఒకరికి పాజిటివ్గా వచ్చిందని దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్ తెలిపారు.